రామోజీ ఫిల్మ్ సిటీలో బైక్ అయితే 20 రూపీస్ కలెక్ట్ చేశారు పార్కింగ్కి. మరి మెయిన్ ఎంట్రన్స్ టికెట్ అంతా చూడాలి. ఆ వెహికల్ పోతుంది కదా, అక్కడి నుంచి లోపలికి రావాలి. అంత కారు బైక్స్ అన్నీ అక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మనం టిఫిన్ తినొచ్చు, లేకపోతే ఇక్కడ రేట్లకి మనం ఎదిరిపోద్ది. సో మనం అయితే టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఎన్ని కౌంటర్లు, ఆన్లైన్ ఎంట్రీ, జనరల్ ఎంట్రీ. ఇక్కడ క్యాంటీన్గా ఉన్నాయి, ఇంకపోతే బడ్జెట్ మనకి చినిగిపోద్ది. సో ఇదిగోండి రామోజీ ఫిల్మ్ సిటీ ప్రీమియం లాంచ్, అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకు కావాల్సిన టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, అదంతా హై క్లాస్ట్. అయితే ఉంటాయి అనేసి ఇదో కౌంటరు, ఇదో కౌంటరు. సో మనకైతే ఇంత తీసుకున్నారు కాస్ట్, 1593 రూపాయలు. కార్డు ఉంది, ఆన్లైన్ ఉంది, ఏ యూపీఐ ద్వారా అయినా కానీ చేయొచ్చు, ఏ కార్డు ద్వారా అయినా చేయొచ్చు. నేనైతే క్రెడిట్ కార్డు ద్వారా కట్టాను. సో ప్రీమియం అయితే నాకు తెలిసి 2200 ఉంటుంది. మా దాంట్లోనే దాంట్లో ఏసీ బస్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, అంతేనా, ఈవినింగ్ వరకు మన ఇష్టము. సో ఇదైతే రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ప్లానింగ్. సో ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నట్టు ఉంది, బోర్డింగ్ పాయింట్ తీసుకొని, బోర్డింగ్ పాయింట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నట్టు ఉంది. టికెట్ తీసుకునేసి ఇటైతే వెళ్ళాలి, అదైతే లేడీస్కి. సో మనం ఇటు వెళ్ళాలి. సో మనం రాగానే ఇక్కడైతే బస్సెస్ రెడీగా ఉన్నాయి. సో మనకైతే ఈ బస్ అయితే ఎక్కుదాము. సో మనకైతే అట్లా ఫస్ట్ సీటే దొరికింది డ్రైవర్ అన్న పక్కనే. సో టికెట్ అయితే ఒరిజినల్ కాస్ట్ 1350 రూపాయలు, సిజిఎస్టీ 121, ఎస్జిఎస్టీ 121, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. ఇందులో వచ్చేసి మొత్తం ప్లానింగ్ ఉంటుంది, రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడ ఏది ఉందనేసి మొత్తం 24 ప్లేసెస్ అయితే ఉన్నాయి. చూద్దాం, ఫస్ట్ సీట్లో కూర్చున్నాము, మొత్తం కవర్ చేస్తాం. సో ఎవరైనా కానీ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే అక్కడి నుంచి వాటర్ పట్టుకోవచ్చు ఫ్రీ. సో మన బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, డ్రైవర్ అన్నా చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మన బస్సు, ఎంతానికి సిద్ధం అవుతుంది. ఇవన్నీ కూడా 1x1 వస్తూ ఉంటాయి రామోజీ ఫిల్మ్ సిటీ అనే బస్సులు. ఏసీ బస్సులు ఇంకో రూట్ అయిపోండి, అక్కడి నుంచి వస్తుంది ఏసీ బస్సులు, అదిగోండి అది ఏసీ బస్సు, అది పేరు పోయి వస్తుందండి. వీళ్ళు ప్లేస్లో వదిలిపెట్టేటట్టు ఉన్నారు, అక్కడి నుంచి ఇంకో బస్సు లాగా ఉంది. చూద్దాం, నేను ఫస్ట్ టైమే 1600 పెట్టొచ్చా రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఇదంతా కొండ, ఫారెస్ట్ ఏరియా. రోడ్ అయితే ఎక్కడ దిగుడు, ఎక్కడ దిగుడు, ఎక్కడ దిగులా ఉంది. ఇదంతా కొండ ఈ పక్క, ఈ పక్క మొత్తం అడవి. అదిగోండి ఏసీ బస్సు వస్తుంది, ఇది ఏసీ బస్సు, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, కింద నుంచి రోడ్డు ఉంది. ఎంత ఫారెస్ట్ మొత్తం అరేంజ్మెంట్ చేశారు. ఇది వచ్చేసి కోళ్ళ ఫారము, కోళ్ళ ఫారం ఉంది, వాటి మొక్కజొన్న పెట్టి మొత్తం రోడ్డు పక్కనంతా ఫ్లవర్స్ చూడండి, కలర్ కలర్ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో. సో ఈ బస్సులు అయితే చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది చూడండి ఫ్లవర్స్. సో బిఎన్ రెడ్లో నుంచి వచ్చే పని పెట్టి అట్నుంచి వస్తారు. ఇది ఇప్పుడు ఈ రూట్కి తీసుకెళ్తుంది. అంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఏసీ బస్సు నాకంటే వెనకాల పోయి జరిగింది, మమ్మల్ని కాట్ చేసుకోవాలి. సేమ్ ఆ బస్సు మేము బయట ఎక్కడ వెళ్ళబోతే మమ్మల్ని చెప్పిన చోటల్లో ఆ బస్సును కూడా చెప్తారు.
కానీ దానికి ఏంటంటే అది ఏసీ బస్సు ప్లస్ దాంట్లో లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్నూన్, అది అప్పటి మాత్రం ఫెసిలిటీ. సో దానికి కాస్ట్ ఎక్కువ, 2200 కొడతారు జిఎస్టీ. దానికి సో ఇప్పుడైతే మనం మెయిన్ రామోజీ ఫ్యూ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏ ప్రైవేట్ వెహికల్ వచ్చినా కూడా ఇటు వెళ్ళిపోవాల్సిందే, ఇది ఓన్లీ బస్సులే. వేల బస్సులో ప్రత్యేకంగా అది రామోజీ ఎంట్రన్సే అదిరిచ్చారు బొమ్మలతో చూడగలంతా. ఇదంతా కూడా ఒక పెద్ద ఐలాండ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇవన్నీ మొత్తం పార్క్. ఇక్కడంతా సినిమా షూటింగ్ జరుగుతుంటాయి. మామూలుగా అయితే గైడ్ వచ్చి చెప్తాడు, మనకి గైడ్ రాలేదు ఈ వెహికల్లో, అది ముందే ఎక్కుతాడేమో. ఊళ్ళల్లో ఊళ్ళల్లో జరిగింది ఎక్కడ షూటింగ్. మంచి ఫేమస్ సార్. కోట కట్టారు, అంతా కూడా లైటింగ్స్, అంతా కూడా షూటింగ్ జరిగాయి. సినిమా తీసేది ఏదో వచ్చాను. ఇక్కడంతా కూడా సాంగ్స్ అంతా కూడా సాంగ్స్ పాటలు, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ ఇక్కడే షూట్ చేస్తారు. చిన్న కూడా ఏదో సినిమాలో వాడారు. ఇక్కడంతా కూడా సాంగ్స్ షూటింగ్ చేస్తూ ఉంటారు. షూటింగ్స్ రాయనా వచ్చేసి మాలు అది కూడా ఎన్ని ఎక్కువగా హిందీ సినిమాల్లో వాడుతుంటారు ఈ లైటింగ్స్. అంతా కూడా ఎక్కువ హిందీ సినిమాల్లోనే వాడుతుంటారు మ్యాక్సిమం. తెలిసి మళ్ళీ ఒకసారి ఈ బస్సులో తీసుకోవాలి. ఈఫిల్ టవర్ సినిమాల్లో వాడే ఈఫిల్ టవర్ ఇది. ఎక్కడికి మమ్మల్ని ఈ బస్సుల్లో తీసుకెళ్తారు. అమ్మాయితే మనకి దారి అయితే చూపిస్తుంది. ఇంకా మనం ఆ బస్సులు వెళ్ళాలి, గైడ్ వస్తాడు ఇప్పుడు ఆ బస్సుల్లో వచ్చి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే చాలా ఉన్నాయి, ఇక్కడంతా తిరగచ్చు. ఇక్కడంతా తిరిగేసి మనం ఆ బస్సు ఎక్కాలి. సో